ప్రైస్ ద లార్డ్. జూలై 2వ తారీఖు 2021 శుక్రవారము. ఈరోజు జీవం గల దేవుని వాగ్దానము, సమయము సమీపించుచున్నది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయము సమీపించుచున్నది. దేవుని రాకడ అతి త్వరలో ఉన్నది, దగ్గరగా ఉన్నది. కాబట్టి మనమందరం ఏం చేయాలంటే, మారు మనసు పొంది, రక్షణ బాప్తిస్మం పొంది ఎవరైతే దేవుని యందు ఉంటారో వారు రక్షణ అనుభవంలోకి వస్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే, రాకడ సమీపించుచున్నది కనుక మనం ఈ ప్రవచన వాక్యాలు, మన బైబిల్ గ్రంథాన్ని, జీవ గ్రంథాన్ని ప్రతిరోజు చదువుతూ, దాన్ని ధ్యానిస్తూ, దాని ప్రకారం జీవిస్తూ ఉండాలి. దేవుడి రాకడ సమీపంలో ఉంది కాబట్టి మనం చూస్తూనే ఉన్నాము. ఇది అంత దినాల్లో ఉన్నాము. అనేక రోగాలు, అనేక వ్యాధులు, ఇబ్బందులు మనకు ఎదురవుతూనే ఉన్నాయి. వీటన్నిటి నుంచి మనం ఎదుర్కొని దేవుని యొక్క మనం భయభక్తిని కలిగి ఉంటే ఆయన నిత్య జీవానికి వారసులం అవుతాం. దేవుడు వాక్యం దీవించిన కాక ప్రతి ఒక్కరూ సమయానుకూలంగా బైబిల్ చదువుతూ ధ్యానిస్తూ ఉంటారని ప్రభుపక్షంగా మిమ్మల్ని వేడుకొంటున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించిన కాక, ప్రభు ఆత్మ మనకు తోడు ఉన్న కాక. ఆమేన్. మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదములు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.